ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఎంఎస్సి చదువుకుంది, చక్కని ఉద్యోగం చేస్తుంది, అన్న ప్రార్థన చేస్తారా అని చెప్పి వచ్చింది. దేనికోసం అమ్మా అంటే, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఏం చదువుకున్నా? ఎంఎస్సి చదువుకున్నానన్నా. ఏం చేస్తున్నా? మంచి ఉద్యోగం చేస్తున్నానన్నా. మరి మంచి ఉద్యోగం చేస్తున్నా, బాగా చదువుకున్నా, మరి వివాహం చేసుకోవాల్సిన సమయం కనుక మీ తల్లి తండ్రి ఏర్పాట్లు చేస్తున్నారమ్మా, చక్కగా వెళ్ళి దేవుని చిత్తం అయితే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి అంటుంది, పెళ్లి చేసుకోలేనన్నా. అదేంటమ్మా, చదువుకున్నానని చెప్పావు, ఉద్యోగం చేస్తున్నానని చెప్పన్నావు, మరి పెళ్ళిడు వచ్చింది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చాలని ఆశపడతారు కాబట్టి పెళ్లి చేసుకోవడం ధర్మమమ్మా, వెళ్ళి పెళ్లి చేసుకో. అప్పుడు అంటుంది, నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా. సరేనమ్మా, ఒకవేళ నువ్వు ప్రేమించినట్లయితే, ఆ ప్రేమించిన విషయం కాస్త మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లయితే, ఆ అబ్బాయి మంచివాడైనట్లయితే, ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళు చెప్తే పెళ్లి చేస్తారుగా. చక్కగా నువ్వు ప్రేమించిన అబ్బాయి మంచివాడు కనుక పెళ్లి చేసుకుని సుఖపడొచ్చుగా, మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడొచ్చుగా అంటుంది. వాడు మంచివాడు కాదన్న, దుర్మార్గుడు, పాపిష్టివాడు. అమ్మ, నువ్వు ప్రేమించిన అబ్బాయి మంచివాడు కాదన్నా, దుర్మార్గుడు అని చెప్పన్నా. మరన్నీ తెలిసిన తర్వాత ఇంకెందుకమ్మా దుర్మార్గుడి గురించి నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు? ఆ పాపిష్టివాడిని జ్ఞాపకం పెట్టుకుని ఏం సాధిస్తావు? మర్చిపో అమ్మా, ఆ దుర్మార్గుడిని మర్చిపో, ఆ పాపిష్టివాడిని మర్చిపో, మర్చిపోయి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమ్మా. నోట్లోంచి మాట రావట్లా ఏడుస్తుంది, ఏడుస్తూనే ఉంది. అడిగాను, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? అప్పుడు చెప్తుంది, మర్చిపోలేనన్నా, మర్చిపోవడం సాధ్యం కాదని. అప్పుడు చెప్పాను, లేదమ్మా, మర్చిపోవడమే నీకు క్షేమము, మర్చిపోవడమే నీకు మంచిదమ్మా, మర్చిపోలేనన్నా. నేనేం మర్చిపోమంటున్నా? ఆమె మర్చిపోలేనన్నా అంటుంది. ఎందుకు మర్చిపోలేవమ్మా అన్నా? నేను నిజంగా అతన్ని ప్రేమించాను, అతడు కూడా నన్ను నిజంగానే ప్రేమించాడని చెప్పన్నాడు. ప్రాణంగా ప్రేమించాను, అతడు కూడా ప్రాణంగానే ప్రేమించాడని చెప్పన్నాడు. ఒకరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నన్ను ప్రేమిస్తుంది టైంపాస్ కోసమా, నిజంగా పెళ్లి చేసుకోవడం కోసమా? చెప్పాను, నిజంగా నేను పెళ్లి చేసుకోవాలని నేను ప్రేమిస్తున్నాను. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగూ భార్య భర్తలుగా జీవిస్తాం, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నాం, కాబట్టి ఎందుకని మొదటి నుంచి ఆ విధంగా ఉండకూడదు? పెళ్లికి ముందే ఎందుకని భార్య భర్తలుగా ఉండకూడదు? నేను ససేమిరని చెప్పన్నాను, తప్పు అని చెప్పన్నాను. నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే ప్రేమకు కానుకగా నిన్ను నాకు అప్పగించుకో అని చెప్పి ప్రేమ కానుకగా నా శరీరాన్ని ఇవ్వమని చెప్పన్నాడు. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పి ప్రేమ కానుకగా నా శరీరాన్ని ఇచ్చాను అన్నా. నాకు కూడా కానుకి చెలిపాడన్నా. ఏంటమ్మా అది? బంగారం లాంటి భవిష్యత్తును, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని కానుగ్గా అతనికి ఇస్తే అతడు వెళ్తూ వెళ్తూ నాకు హెచ్ఐవి రోగాన్ని కానుగ్గా ఇచ్చి వెళ్ళిపోయాడన్నా. తర్వాత ఆరోగ్యం బాగోకి వెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్లు చెప్పేశారన్నా, నాకు హెచ్ఐవి ఉందని చెప్పి. వాడు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు నాకు తెలియదన్నా. వాడిని మర్చిపోవాలని ప్రతిరోజు అనుకున్నా రోగం మాత్రం మర్చిపోనివ్వటం లేదన్నా. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పమంటారన్న మా మమ్మీకి, మా డాడీకి? వాళ్ళేమో నా మీద 1000 కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తానా, వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటానని చెప్పి కలలుగా అంటున్నారు, ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఏం చెప్పమంటారు? ఒకవేళ అమ్మా నాన్న, నేను పెళ్లి చేసుకోలేను, ఇప్పుడే కాదు జీవితాంతము పెళ్లి చేసుకోలేను. ఎందుకు జీవితాంతం పెళ్లి చేసుకోలేనంటే, నేను హెచ్ఐవి రోగంతో బాధపడుతున్నాను అని చెప్పినట్లయితే మా మమ్మీ మా డాడీ ఒక్కరోజే ఉరి పోసుకుని చచ్చిపోతారన్నా. అటు వారిని బ్రతికించుకోలేకపోతున్నాను, ఇటు పక్క నేను బ్రతకలేకపోతున్నాను. అయ్యో, ఒక్కరోజు ఆ దుర్మార్గుడికి ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఏడ్చేటటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి, బంగారం లాంటి బతుకును తనకిస్తే భయంకరమైన వ్యాధిని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. అదే చేస్తాడు సైతాను, సైతాను మనుషులు. నీ జీవితాన్ని సైతానుకు అప్పగిస్తే విలువైన వాటిని తీసుకుంటాడు, విలువలేని చెత్త చెదారాన్ని నీకు అంటగడతాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమ ప్రేమని జీవితాన్ని నాశనం చేసుకోకండి. అమ్మ చెల్లెళ్ళు, ఒక అన్నగా చెప్తున్నా, ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులు మీ శరీరాలను పాడు చేసుకోకండి. ఎవడికి తెలుసు వాడికి ఏ రోగం ఉందో, వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏమేమి చేశాడో,
అలాంటి పాపిష్టి వాడికి నీ శరీరాన్ని అప్పగిస్తే జీవితాంతము ఏడవాల్సి ఉంటుంది. జాగ్రత్త.